స్ఫూడిక తీత పనులను ప్రారంభించారు. ఏపీకి కేంద్రం చాలా చేసిందని, కేవలం 5 సంస్థలు మినహా అన్ని ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హరిబాబు చెప్పారు. తాను చెప్పిన నిధుల లెక్కలకు కట్టుబడి ఉన్నానని, కాదంటే చర్చించేందుకు సిద్ధమన్నారు. విశాఖ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గోకు ఉన్న అవకాశాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో హరిబాబు పాల్గొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ 10 ఏళ్లలో పూర్తి చేయాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 ఏళ్లలోనే పూర్తి చేసిందని, అందుకే ఏపీ బంద్ చేశారా అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ విషయంలో మోదీ ప్రభుత్వం ఏపీకి ఐపీ పెట్టిందని ఏపీపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి మండిపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం నష్టపోవడానికి మోదీ మోసకారితనం, చంద్రబాబు చేతగానితనం, జగన్ లోపాయికారితనమే కారణమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దంత చికిత్స విజయవంతమైంది. కొంతకాలంగా పంటి నొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం 8న ఢిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో సోమవారం కేసీఆర్ దవడ పన్నుకు చికిత్స చేశారు. 2 రోజులు విశ్రాంతి తర్వాత కేసీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలని, జాప్యం చేస్తే సంబంధిత అధికారులకు జరిమానా విధిస్తామని తెలంగాణ మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకంగా అన్ని అనుమతులు వచ్చేలా డిపిఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దరఖాస్తు చేసుకున్న 1 వారం రోజుల్లోనే లోపించిన పత్రాలపై దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలన్నారు. నరేగాను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 150 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద ఉపాధి కూలీలకు ఇచ్చేందుకు నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. పేదలంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఐఎన్టీయూసీ కార్మిక నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మోదీ సర్కార్ అదానీ అంబానీల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ ఇల్లు కూలిపోయింది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. బాంబు స్క్వాడ్తో ఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. ఇంటి నిర్మాణం కోసం జిలిటన్ స్టిక్స్ వాడడంతో ఈ ఘటన జరిగిందని గుర్తించారు. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు బాసర, కుంటాల, బైసా, కుంభీర్, తానూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. అకాల వర్షం, వడగళ్ల వానతో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం కలిగింది. బింద్రేలి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఈరన్న వడగళ్ల దెబ్బకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పీడీఎస్ రైస్ని సన్నబియ్యంగా చూపెడుతూ ప్రజలను మోసం చేస్తున్న 3 సభ్యుల ముఠాను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి బస్తాలో సన్నబియ్యం చూపెడుతూ ఆ తర్వాత బస్తాలో దొడ్డు బియ్యాన్ని ఉంచి ఈ ముఠా విక్రయాలు సాగిస్తోంది. 3 నిందితుల నుంచి 3 క్వింటాళ్ల బియ్యం, 10,000 నగదు, 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పచ్చదనం పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక 2వ స్థానం, తెలంగాణ 5వ స్థానం సాధించాయి. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 పేరిట కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిధిలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు. ఇవి టాప్ 10 వార్తలు. చూస్తూనే ఉండండి ఏబీఎన్.